హలో అండి, మనం వియత్నాం సిరీస్లో ఉన్నాం కదా. వియత్నాం సిరీస్లో లాస్ట్ మనం హానాయ్ కంప్లీట్ చేసుకొని దానాంగ్ ఎయిర్పోర్ట్లో దిగి హోటల్లో చెక్ఇన్ అయ్యాము. ఈరోజు దానాంగ్లో మనము కోకోనట్ విలేజ్కి వెళ్తున్నాం అన్నమాట. అదే హోయాన్ దగ్గర ఉన్న కోకోనట్ విలేజ్. ఈ కోకోనట్ విలేజ్ ఏంటి అంటే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. హోయాన్కి వెళ్ళిపోండి, హోయాన్ షాపింగ్ చాలా బాగుంటుంది, హోయాన్లోనే స్పెండ్ చేయండి వీలైతే. కోకోనట్ విలేజ్ ఏంటి అంటే చూడొచ్చు అంతే. ఈ మార్బుల్స్ అవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూపెడతాను, చాలా బాగున్నాయి. నేను అది ఫుల్ వీడియో చేశాను, అది సెపరేట్గా పెట్టడానికి ట్రై చేస్తాను, లేదంటే మంకీ మౌంటైన్కి వెళ్ళినప్పుడు కానీ చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఇది కోకోనట్ విలేజ్కి వెళ్ళే దారి. ఇక్కడ మీకు సర్ప్రైజ్ ఏంటి అంటే కోకోనట్ విలేజ్కి వెళ్తున్నాము కానీ అక్కడ కోకోనట్స్ ఉండవు అన్నమాట. కోకోనట్ ట్రీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే ఇక్కడ సర్ప్రైజ్ అనమాట. మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం, ఏంటి ఇవి కోకోనట్స్ అంటారా అని. అవి ఏంటంటే చెస్ట్నట్స్లా ఉన్నాయన్నమాట. అంటే ఫ్రై చేసేసుకొని ఓవెన్లో ఫ్రై చేసుకున్నా ఏదోలాగా ఫ్రై చేసుకొని ఓపెన్ చేసి క్రాక్ చేసి తింటాం కదండి. నట్స్లో ఒక వెరైటీ ఉంటుంది కదండి, చెస్ట్ నట్స్ అని, అలా ఉన్నాయన్నమాట. అయితే అదే కోకోనట్స్ లేని కోకోనట్ విలేజ్కి వచ్చాము అన్నమాట. సో అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇది ఏంటి అంటే ఒక్కొక్క బ్యాచ్ అన్నమాట. ఈ బ్యాచ్ది అయిపోయింది, అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇట్లాగా డ్యాన్స్ చేస్తారనమాట. సో దీని తర్వాత వాళ్ళు వచ్చేస్తారు, తర్వాత మన బ్యాచ్ వెళ్తాం అన్నమాట. మన బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది, నేను చెప్పాను కదండి కోకోనట్స్ అని. వీటిల్నే కోకోనట్స్ అంటారంట, నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి ఇవి కోకోనట్స్, మరి మన కోకోనట్స్ ఏమంటారు అని చెప్పి. మీకు తెలిస్తే నాకు కమెంట్ త్రూ తెలియచేయండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను. అంటే కోకోనట్ విలేజ్ అనగానే బోల్డ్ కోకోనట్స్ ఉంటాయని అనుకున్నాను అనమాట నేను, అందుకనే నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట. విలేజ్ అయితే బాగుంది, అంటే ఇది చాలా చిన్న విలేజే. ఇది హోయాన్ అనమాట. హోయాన్, దానాంగ్లో హోయాన్ అనే ప్లేస్కి వెళ్ళాం మనము. హోయాన్కి కొంచెం ముందు ఈ కోకోనట్ సిటీ వస్తుంది అనమాట. లైక్ హోయాన్ దగ్గర షాపింగ్ అంతా ఉండే ప్లేస్ అనమాట. అదొక హెవెన్ అనొచ్చు, చాలా బాగుంటుందండి. నైట్ లాంతర్లు అవన్నీ కూడా వెలిగిస్తారు కదండి. సో ఆ షో ఉంటుంది, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అది నేను మీకు చూపెడతాను, అస్సలు మిస్ అవ్వద్దు. అది ఏంటంటే ఆర్కిటెక్చర్ కానీ తర్వాత అన్నీ చాలా చాలా బాగుంటాయి. ఫుడ్ కూడా ఓకే, ఎంత వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉందంటే లైక్ అటు సైడ్ ఇటు సైడ్ అంతా షాపింగ్ ఉంటుంది. బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని అటు వెళ్తే కంప్లీట్గా ఫుడ్ అన్నమాట, బాగుంది. ఈ దానాంగ్ నాకు అసలు ఫస్ట్ నుంచి దానాంగ్ నచ్చింది, అందుకనే ఎవరైనా 3 to 5 డేస్ వియత్నాంలో స్పెండ్ చేయాలి అనుకుంటే దానాంగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకి మంచి మెమరీస్ వస్తాయి. సో మధ్యలో వీళ్ళు ఎవరైతే రో చేస్తున్నారో వాళ్ళు సాంగ్స్ అవి పాడి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని చూసి మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడక్కడ మీకు సౌండ్స్ కూడా పెట్టాను, బట్ రిమైనింగ్ అంతా ఏంటంటే పక్కన మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వచ్చాయన్నమాట. వాళ్ళ ప్రైవసీ ఉంటుంది కదా, సో దట్ అందుకనే నేను అవి డిలీట్ చేసేసాను కొన్ని కొన్ని. సౌండ్ మాత్రం డిలీట్ చేసేసాను అనమాట. ఈ వ్యూ అంతా చాలా బాగుంటుంది, మొత్తం వీడియో అంతా ఇట్లాగే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే చూడడానికి చాలా బాగుంది, అందుకనే నేను ఇది సెపరేట్గా పెట్టాను అనమాట. మొత్తం అంతా ఇలాగే ఉంటుందండి. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం ఫిషింగ్ చేయడానికి వచ్చాము. లాస్ట్లో వాళ్ళు ఫిషింగ్ చేస్తారు, సో ఫిషింగ్ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది మనం. లాస్ట్లో నేను మీకు మళ్ళీ కలుస్తాను. నేను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. కోకోనట్ విలేజ్ అన్నాను కదా, కోకోనట్స్ ఉంటాయి కదా. సో నేను ఎట్లాగా సర్ప్రైజ్ అయ్యాను, మీరు ఆల్రెడీ ఎప్పుడైనా చూసారా లేదంటే ఇదే ఫస్ట్ టైం కూడా నాకు కమెంట్లు తెలియచేయండి. మీరు ఇది ఎట్లా చూడాలి అంటే వాటర్కి అస్సలు బాగాలేదు. ఈ వీటిలో ఎట్లా చూడాలంటే పైన కోకోనట్ పామ్స్ ఉన్నాయి కదా, ఆ పామ్ లీవ్స్ కింద కూడా వాటర్లో ఆ రిఫ్లెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వాటర్లో రిఫ్లెక్షన్ చూడండి, అట్లా చూడండి వ్యూ, చాలా బాగుంటుంది. హోప్ ఇది మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మొత్తం వీడియో చూసి నాకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ తెలియచేయండి. సో నేను మీకు మళ్ళీ లాస్ట్లో కలుస్తాను.
అదే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. Thank you.
ఎలా అనిపించిందని వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచి నీళ్ళు బాగా తీసుకోండి. నెక్స్ట్ హోయన్ సిటీ వీడియోతో కలుస్తాను. చెప్పాను కదండి లాంతర్స్ అవన్నీ ఉంటాయని చెప్పి, మంచి ఆర్టిస్టిక్ ప్లేస్ అది, మస్ట్ మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే షాపింగ్ మస్ట్ చేయాలి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.